గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం అండి. చామాకులు చూడండి ఎంత బాగా వచ్చాయో. చామ దుంపలండి నాలుగు కుండీలు వేసామండి, అక్కడ కుండీ ఐదు కుండీలు వచ్చాయండి. ఐదు కుండీల్లో చామ దుంపలు చాలా బాగా వచ్చాయి. చూడండి దుంపలు చూడండి ఎంత పెద్ద వచ్చింది. చూడండి దుంప ఇది ఎంత దుంపండి. చామ దుంపలు తీయాలి చూడండి. చామ దుంపల కంటే ఆకులు ఆరోగ్యం చాలా మంచిదండి. ఈ ఆకుల్లో ఫైబరు, కాల్షియం, ఐరన్ అధిక మొత్తంలో ఉంటుందండి. చాలా మంచిదండి ఆరోగ్యాన్ని. ఆకులతో మనం పప్పులో కలిపి పట్టుకోవచ్చు అండి, ఇంకా బొట్టలు చేసుకోవచ్చు, బజ్జీలు పకోడీలు కూడా చేసుకోవచ్చు అండి. చామాకి ఎంత బాగున్నాయి చూడండి. ఏది చూడలేదు పెద్దగా. ఎంత బాగున్నాయి చూడండి. చూడండి ఎంత బాగున్నాయి చూడండి. చామాకు పకోడి అండి ఎంత బాగుంది చూడండి. ఈ పకోడి ఎలా తయారు చేయబడి తెలుసుకుందారండి. శనగపిండి రెండు కప్పులు, ఒక కప్పు కార్న్ ఫ్లోర్ పౌడరు, ఉప్పు, కారం, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు వేసామండి ఇందులో. ఇంకా కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీన, కరివేపాకు కూడా వేసాం. ఈ ఆకులు ఉన్నాయి కదండి, ఆకులు కట్ చేసాం కదా, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చామాకులు ఆకులు కలపాలి. చామాకులు కలపాలి. అలాగే ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ పకోడి పిండి బాగా కలుపుకోవాలండి. తక్కువ నీళ్ళు వేసుకుంటూ మెల్లమెల్లగా ఇలా కలుపుతూ ఉండాలి. పకోడి పిండి తయారైపోతుంది. ఇలా మరీ జారుగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా కొద్ది కొద్ది నీళ్ళు పోస్తూ ఇలా కలుపుకోవాలి. పకోడి పిండి రెడీ అయిందండి. ఒక పావుగంట ఇలా వదిలేను, మూత పెట్టి అలా వదిలేసి తర్వాత పకోడి వేయాలి. పెనంలో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలండి. బాగా ఆయిల్ వేడేగా ఇదండి ఇలాగా పకోడి వేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీష్లో టారో లీవ్స్ అంటారండి. టారో లీవ్స్ ఈ దుంపల కంటే, చామ దుంపల కంటే చామాకులు ఎక్కువ పోషకాలు ఉంటాయి. విటమిన్ ఏ, B1, B2, B3, B6, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో థైరన్ ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చాయి చూడండి. ఈ చామ దుంపల కంటే చామ ఆకుల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. కాల్షియం, ఐరన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా మనకి, కాబట్టి వెయిట్ లాస్ బాగా ఉపయోగపడతాయి. ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇంకా కీళ్ళ వాపులు, బోన్స్ ప్రాబ్లమ్స్ బాగా తగ్గిస్తాయండి. కీళ్ళ నొప్పులు తగ్గిస్తాయి బాగా. డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతుంది బాగా. ఈ చామ దుంపలు, చామాకులు కొద్దిగా దురద ఇస్తాయండి, దురదగా ఉంటుందండి ఇవి. అందుకే మనం పిండి, పకోటి పిండి కలిపేటప్పుడే కొద్దిగా నిమ్మరసం కలపాలండి. నిమ్మరసం కానీ కొద్ది చింతపండు గుజ్జు కానీ కొద్దిగా కలిపితే దురద లేకుండా చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. కరకరలాడే వేడివేడి చామాకు పకోటి రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. ఆకులు ఎంత బాగున్నాయి చూడండి. చాలా బాగుందండి, క్రిస్పీగా చాలా బాగా వచ్చింది అండి టేస్ట్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇవి స్నాక్స్ లాగా. ఆరోగ్యానికి మంచిదండి. ఇందులో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ క్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి, కాబట్టి క్యాన్సర్ నివారణ కూడా బాగా దోహదపడుతుంది. ఎంత బాగా వచ్చింది చూడండి పకోడి. చాలా
వెళ్తే చాలా బాగుందండి. వీడియో ఎంత నచ్చిందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఎంత బాగుంది చూడండి పకోడి. థ్యాంక్ యూ.